ప్రేమైన సహోదరి సహోదరులారా, క్రీస్తుని అందు మిక్కిలి విశ్వాస పాత్రులారా, మే మాసము 29వ తారీఖు మరియమాత పూజిత మాసము. ఈరోజు దివ్యపట్నాన్ని ధ్యానించే ముందు మనందరము కూడా ఈ మరియమాత పూజిత మాసము చివరి దినాలలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈరోజు పఠనాలు కనుక మనం చూసినట్లయితే సీరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకును, అలాగే మార్కు శుభవార్త 11వ అధ్యాయము 27వ వచనం నుండి 33వ వచనం వరకు ధ్యానిస్తూ ఉన్నాము. నన్ను మృత్యువు నుండి కాపాడితివి, కీడు నుండి నన్ను రక్షించితివి, కనుక నేననే నిన్ను స్తుతించి కీర్తించెదును, ప్రభు నేను నిన్ను కొనియాడెదను అని చెప్పి కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నాడు. నేను బాలుడుగా ఉన్నప్పుడే దేశ సంచారము పూనుకొనక పూర్వమే నేను ధైర్యంగా విజ్ఞానం కొరకు ప్రార్థించాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు. మరి దేవాలయంకి వెళ్ళి ఆ ఆవరణంలోనే మరి ప్రభువుని మరి బలి అర్పించిన తర్వాత ఆరాధన ముగించిన పిదప మరి సంతర్పణ పాత్ర తీసుకొని మరి సువాసన నలికేటువంటి ద్రాక్ష సారాయమును మహోన్నతులైన ప్రభువునకు అర్పణగా పీఠము వద్దనే నేను కుమ్మరించాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అప్పుడు అహరోను కుమారులు పెద్దగా నాదం చేసి అలాగే పాత పోసిన మరి వెండితో చేయబడినటువంటి బూరలను ఊదారు. అదేవిధంగా వారు మహానాదముతో ప్రభువుని స్తుతించారు. అలాగే జనులెల్లలో కూడా శిరము వంచి నేల మీదకి వంగి సర్వశక్తివంతుడైన మహోన్నతుడైన ప్రభువుని ఆరాధించారు. మరి అంతలా అక్కడ ఉన్న గాయక బృందము కూడా మరి మధుర సంగీతముతో ప్రభువును స్తుతించి కీర్తించినట్లుగా మనం ఇక్కడ వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. అంటే ఆరాధన ముగియగానే మరి ప్రజలందరూ కూడా మరి కరుణా పాత్రుడైనటువంటి మహోన్నతుడైన ప్రభువునకు మొరపెట్టి విన్నపాలు చేసేటువంటి వారు. అదేవిధముగా మనము కూడా ఆ ప్రభునందు భక్తితో విశ్వాసముతో ఆయన యొక్క కరుణను పొందుకోవడానికి, ఆయన యొక్క కోపం నుండి తప్పించుకోవడానికి, ఆయన మనకు చేసిన మేలులను బట్టి ఆయనని స్తుతించి కీర్తించి మన యొక్క గాత్రముతో గానము చేసి మరి ఆయనని ఎల్లవేళలా మహిమపరచాలి. అదేవిధముగా ఆయన మనకు చేసిన మేలులను బట్టి సదా మనం ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయాలి. మరి ఈ విధంగా ప్రభువుని ఎప్పుడైతే మనము ధ్యానిస్తామో, ప్రభువుని ఎప్పుడైతే మనము కీర్తిస్తామో, అప్పుడు ప్రభు మన పట్ల దయగలవాడై, జాలి కలవాడై, కరుణ కలవాడై మనకు కావలసిన అవసరములను మనకు కావలసినటువంటి రీతిలో దయచేస్తారు. అదేవిధముగా ప్రభువు మనకి ఇచ్చిన ప్రతిదీ కూడా మన మీద ఉన్న ప్రేమ కొద్ది మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. ఒక్కొక్కసారి మేలులు జరగవచ్చు, ఒక్కొక్కసారి కీడులు జరగవచ్చు, అయినా కూడా ప్రభువు మన జీవితంలో తను చేయదలుచుకున్నటువంటి అంశం ముందుగానే నిర్ణయించుకున్నాడు. కనుక ప్రభువు ద్వారా మనకు లభించే ప్రతిదీ కూడా మనకు జరగవలసిన మేలులకు చిహ్నంగా మనము గుర్తుంచుకోవాలి. మరి ఈరోజు సువిశేష పట్టణాన్ని కనుక మనము చూసినట్లయితే మార్కు శుభవార్త 11వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు ధ్యానిస్తూ ఉన్నాము. నిన్న వాక్యంలో మనం అనుకున్నాము, ప్రభు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ యెరూషలేము దేవాలయము ఒక వ్యాపార స్థలముగాను మారిపోయినట్లుగాను, అక్కడ డబ్బులు మార్పిడి జరుగుతూ ఉంది, పౌరాలను అమ్ముతూ ఉన్నారు, బట్టలు అమ్ముతూ ఉన్నారు, దేవాలయ ప్రాంగణాన్ని ఒక వ్యాపార కూడలిగా మార్చినట్లుగా నిన్న మనము చదువుకుని ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నారు.
ప్రభువు చెప్తూ ఉన్నారు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అని. మరి ఎవరైనా మరి పర్వతాన్ని ఎత్తి సముద్రంలో వేయాలి అంటే విశ్వాసముతో ప్రార్థిస్తే అది జరుగుతుందని ప్రభువు మనకి చెప్తూ ఉన్నారు. అప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి ప్రభువుని ప్రశ్నించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఏమిటంటే ప్రభు ఎప్పుడైతే యెరూషలేము దేవాలయంలోకి వచ్చారో అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చి, నువ్వు ఏ అధికారంతో ఈ కార్యాలన్నీ చేస్తున్నావు, వీటిని చేయటానికి అధికారం నీకు ఎవరిచ్చారు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు అడుగుతూ ఉన్నారు, యోహాను బాప్టిజము నేను, ప్రభు చెప్తూ ఉన్నారు, నీ యోహాను బాప్టిజము ఎక్కడి నుండి వచ్చినది, పరలోకం నుండా లేక మానవుల నుండా? నాకు సమాధానం కనుక ఇస్తే మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పగలను అని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అంతటా వారు ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. ఒకవేళ పరలోకం నుండి వచ్చినది అని మనం చెప్తే ఏమవుతుంది, మీరెందుకు ఆయన నమ్మటం లేదు అని చెప్పి ప్రభు మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తారు. లేదు, మానవుల నుండి అని చెప్పామా? అయితే ప్రజలు యోహాను నిజమైన భక్తులుగా మరి భావిస్తున్నప్పుడు మీరు వారి వల్ల మనకి ఏమి ముప్పు కలుగును అని భయపడిరి. ఎందుకంటే ప్రజలు విశ్వసిస్తున్నప్పుడు మీరెందుకు విశ్వసించట్లేదు అని ప్రభు తిరిగి ప్రశ్నిస్తారు. కాబట్టి వారు మాకు తెలియదు అనే సమాధానం చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. అయితే మీరు నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు కాబట్టి నేను కూడా మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పను అని ప్రభువు చెప్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యము ద్వారా మనము కూడా ప్రభువు మనల్ని అనేక విధాలుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మనకు వచ్చిన బాధలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, అవన్నీ కూడా మనము ప్రభువు అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వకపోవడం వల్లే అని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు అనేక కార్యాలు చేస్తూ ఉన్నారు, వాటిని మనము గమనించక గుడ్డివారిగా జీవిస్తూ ఉన్నాము. కనుక ఈరోజు నుంచైనా ప్రభు పట్ల విశ్వాసముతో మరి మంచి జీవితం జీవించడానికి మన తోటి వారిని ప్రేమించి వారి పట్ల గౌరవభావంతో నడుచుకునే విధంగా ఆ దేవాదిదేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడాలని, ఈ వాక్యం ద్వారా మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడాలని పితా పుత్ర పవిత్రాత్మ నామమున దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.